హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లకి నిన్న సేవలు బయోమెట్రిక్ ధృవీకరణ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఈ వీడియోలో ఆరోగ్యశ్రీ శ్రీ కార్డులు పంపిణీ చేయడం ఎలా అలాగే వ్యక్తులను లేని వ్యక్తులు ఉన్న వ్యక్తులు ఎలా రిమూవ్ చేయాలి ఎలా జోడించాలి అయితే పూర్తి వివరాలు అయితే మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ యోజన మాన్యువల్లో చూసినట్లయితే మనం ఈ విధంగా లాగిన్ అవుతాం ఆల్రెడీ యాప్లో లాగిన్ అవుతాం అయితే ఇది వి వన్ పాయింట్ సెవెన్ వ్యాషన్ అయితే వచ్చింది ఈ వెర్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు యాప్లో మనం లాగిన్ అవుతాం కదా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే మనకు అందరికి తెలిసిన విషయమే ఈ బోర్డు అనేది మనకి అందరికీ మొదటి నుంచి తెలిసిందే అయితే ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం సేవలు డెలివరీ చేస్తాం కదా అందులో క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మనం ఏం చేస్తున్నామంటే సో ఇదివరకు అయితే సేవల పంపిణీ ధృవీకరణ చేసాము అలాగే ఇప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్ అంటే ఎక్స్ రికార్డులు పంపిణీ సో ఈ ఆరు ఎక్స్ రికార్డులు పంపిణీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆ కుటుంబంలో యొక్క వివరాలు అనేవి ఈ విధంగా స్క్రీన్లో కనబడటం జరుగుతుంది ఇందులో మనం ఒక అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్స్ ఈ విధంగా వస్తాయి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పేరు మనం ఈ ఇందులో ఉన్న వ్యక్తుల పేర్లో ఒక వ్యక్తి పేరును మనం సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వచ్చింది ఇందులో మనం ఏం చేయాలంటే ఒక వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇందులో మనం ఇక్కడ మూడు పేర్లు ఉన్నాయి కదా సపోజ్కి నేను ఈ పేరుని క్లిక్ చేసుకుని టిక్ పెట్టాలి టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఎక్కడ చూపిస్తుంది కుటుంబ సభ్యుల సమ్మతిని తీసుకోండినే ఉంటుంది సో ఈ ఆప్షన్ ప్లే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ అడుగుతుంది అనమాట మనకు అందరు తెలిసిన విషయమే అయితే ఆ వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్ మనకి టెన్ ఫింగర్స్ ఉంటాయి కదా అందులో ఏ ఫింగర్ అయితే వేయబోతున్నామో ఆ ఫింగర్ యొక్క నెంబర్ని మనం ఎంటర్ చేసి సపోజ్ నాలుగు అనుకోండి నాలుగు పైన టిక్ చేస్తారు టిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ క్యాప్చో ఉంది కదా ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి క్యాప్చో క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా చేసిన తర్వాత మనకి అడుతుంది మంత్ర ఆర్డి సర్వీస్ ఓకే చేయమంటారా అని అడుగుతుంది సో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని బయోమెట్రిక్ డివైస్ పైన ఫింగర్ ప్రింట్ చేసినట్లయితే స్కాన్ చేయబడుతుంది ఇలా చేసిన తర్వాత మనకు అక్కడ ఇదే ఆరోగ్యశ్రీ కార్డు మన పంపిణీ అనేది పూర్తి అవుతుంది అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డు యొక్క కుటుంబంలో లేని కుటుంబాన్ని ఎలా జోడించాలైతే ఇప్పుడు మీకు తెలియజేస్తాను లేని కుటుంబాన్ని మనం జోడించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కుటుంబ వివరాలు ఉన్నాయి కదా ఇందులో మనం ఎంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం చేసినట్లయితే ఈ విధంగా మనకు వివరాలన్నీ రావడం జరుగుతుంది ఇందులో మనం ఈ యొక్క ఆప్షన్ ప్లే క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది మనం ఆ పేజీ క్లిక్ చేసాం కదా అప్పుడు ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా ఇంటిని సృష్టించాలనుకుంటున్నారా అనే ఆప్షన్ వస్తుంది సో మనం ఏం చేస్తున్నాం కుటుంబాన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ క్రియేటర్ హౌస్ హోల్డ్ అని ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఇక్కడ కుటుంబ స్థితి అనేది పూర్తి వివరాలు రావడం జరుగుతుంది ఇందులో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి కుటుంబాన్ని జోడిస్తున్నాం కాబట్టి ఇక్కడ కుటుంబాన్ని జోడించే ఆప్షన్ ఉంటుంది చూసారా గ్రీన్ ఆప్షన్ సో ఇక్కడ మనం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది టిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు మనం కుటుంబాన్ని సభ్యున్ని జోడిస్తున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం యొక్క కుటుంబ సభ్యుని ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ ఆల్రెడీ ఉంటుంది సో టిక్ వచ్చేస్తుంది ఆ తర్వాత కుటుంబాన్ని జోడించండి అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వివరాలు రావడం జరుగుతుంది ఆ కుటుంబ స్థితి వస్తుంది అనమాట కుటుంబ స్థితిలో మనం ఏం చేయాలంటే ఇక్కడ కుటుంబ స్థితిని ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ కుటుంబ స్థితి ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత ఈ ఆప్షన్స్ వస్తాయి ఆప్షన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కుటుంబ పెద్దని ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వివరాలనే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది మన కుటుంబ పెద్ద ఎంచుకోవడానికి ఇక్కడ మెంబర్స్ ఉంటారన్నమాట ఆ కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉన్నారో వాళ్ళ యొక్క మెంబర్ని మనం సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి కుటుంబ పెద్దని ఎంచుకున్న ఆప్షన్ కదా ఇక్కడ క్లిక్ చేస్తారు చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి అయితే ఆ కుటుంబాన్ని జోడిస్తున్నాం కదా అవి జోడించడానికి మనం ఇంటి ఫోటో తీయమంటుందన్నమాట సో దానికి అయ్యే ప్రాసెస్ ఏంటంటే మనం ఇంటి ఫోటో తీయండి అయినా గ్రీన్ ఆప్షన్ ఉంది కదా ఎక్కడ మీరేం చేస్తారు ఎక్కడ క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఈ విధంగా వస్తాయి అనమాట వచ్చిన తర్వాత ఏమవుతుంది ఇంటి ఫోటో తీయండి అని ఉంచు సరే ఎక్కడ ఇంటి ఫోటో తీయండి అని క్లిక్ చేస్తారు చేసిన తర్వాత మనకు ఆ ఫోటో అనేది ఇలా యాడ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా ఇలా ఇలా వచ్చింది కదా ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయిపోతుంది మనం తీసాం కాబట్టి సో తీసిన తర్వాత ఇక్కడ మనకేమొచ్చింది ఆ వచ్చిన కుటుంబ ఆ ఫోటోని మనము సబ్మిట్ చేయాలి సో సబ్మిట్ చేయాలంటే ఇక్కడ మన సబ్మిట్ ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు కుటుంబ బయోమెట్రిక్ ధృవీకరణ సో మనం ఇప్పుడు ఆ కుటుంబాన్ని ధృవీకరణ చేయాలి చేసిన తర్వాత దీంట్లో కుటుంబ పెద్దని ధృవీకరణ చేస్తున్నాం కాబట్టి ఈ క్లి ఆప్షన్పై క్లిక్ చేస్తారు చేస్తే ఈ విధంగా మనకు ఆ కుటుంబ పెద్ద యొక్క ఫింగర్ ప్రింట్ ఎంటర్సేమో అడుగుతుంది ఇందులో మనకు తెలిసిన విషయమే సో ఏం చేస్తారంటే ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఏ ఫింగర్ అయితే ఎంచుకుంటున్నామో ఆ ఫింగర్ నంబర్ని మనం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది టిక్ చేసిన తర్వాత క్యాప్చర్ ఉంది కదా క్యాచ్ మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు సేమ్ యాజీస్గా మంత్ర హ్యాచ్ సర్వీస్ ఓకే చేయమంటారు అంటారు ఓకే చేస్తారు ఫింగర్ ప్రింట్ వేసేసి స్కాన్ చేయమంటుంది సో ఆ తర్వాత ఈ విధంగా ఆప్షన్ వస్తుంది సో దీని మీనింగ్ అయితే ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ యొక్క వివరాలని ఈ విధంగా వస్తాయి ఇందులో మనం చేసింది ఏంటి ఆ కుటుంబ పెద్ద స్థితిని ఒక వ్యక్తిపై ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఆప్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది అయితే మనం ఎంటర్ చేసాం కదా ఆ నేమ్పై ఎంటర్ చేయగానే మనకు సైన్ ఈ విధంగా వస్తుంది అనమాట కుటుంబ సభ్యుని ఎంచుకోండి ఉంటుంది సో మనం ఏం చేయాలి కుటుంబ సభ్యుని ఎంచుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు అనిపిస్తున్నటువంటి గ్రీన్ పై మనం క్లిక్ చేస్తాం చేస్తే ఈ విధంగా మనకు మళ్ళీ మంత్ర ఆర్డి సర్వీస్ అనేది మనం ఫింగర్ ప్రింట్ వేయాలి కాబట్టి ఆ కుటుంబ సభ్యుల యొక్క ఫింగర్ ప్రింట్లో ఏదో ఒక నెంబర్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చర్ చేస్తే సో నెక్స్ట్ అనేది మనకు ఆ యాజీజీగా మంత్ర ఆర్డీ సర్వీస్ ఓకే చేయమంటుంది ఓకే చేస్తారు ఫింగర్ ప్రింట్ వేస్తారు ఈ విధంగా స్కాన్ అవుతుంది స్కాన్ అయిపోయి వాళ్ళ కుటుంబ సభ్యుని మనం యాడ్ చేస్తాం అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి మీరు ఆరోగ్యశ్రీ కార్డులో చే పంపిణీ చేయవలసిన కుటుంబం జాబితాలో కనిపించకపోతే ఎలా అంటే మీ క్లస్టర్లో ఉన్న కుటుంబంలో ఎవరైనా వ్యక్తి కనిపించకపోతే అంటే సపోజ్ ఒక కుటుంబంలో ఐదు మెంబర్స్ ఉన్నారనుకుందాం దాంట్లో ఒక మెంబర్ కనిపించలేదని కొంతమంది కంప్లైంట్ చేస్తారు సో ఆ మెంబర్ కనిపించకపోతే వాళ్ళని ఎలా యాడ్ చేయాలతో ఇప్పుడు చూద్దాం మనకి ఈ విధంగా వస్తుంది కదా ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏ వ్యక్తి కనిపించట్లేదో ఆ వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి చేస్తే ఈ విధంగా ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అనేవి ఈ విధంగా వస్తాయి ఆ వ్యక్తి ఏ సచివాలయంలో ఉన్నారో అని పూర్తి వివరాలు మనకు వస్తాయి కదా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనకు అక్కడ వచ్చినటువంటి ఈ ఆప్షన్ ప్లైన్ క్లిక్ చేస్తారు ఈ ఆప్షన్ ప్లేని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్స్ ఈ విధంగా వస్తుందనమాట వస్తే ఏ వ్యక్తి కనిపించట్లేదు ఆ వ్యక్తి పైన ఇక్కడ టిక్ చేస్తారు టిక్ చేస్తే మనకి ఇక్కడ కుటుంబ సభ్యుల సమ్మతి తీసుకుని ఉంటుంది కదా ఈ గ్రీన్ బటన్ పైన ప్రతి ఒక్కరు క్లిక్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు మంత్ర ఆర్డీ సర్వీస్ నుంచి మళ్ళీ ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేయమంటుంది ఏ వ్యక్తి కనిపించట్లేదో ఆ వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్లో ఉన్న నెంబరు ఏదైతే ఉందో ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ చేయమంటారు అయితే మీ మీరు ఒకటి గుర్తుపెట్టుకుని ఇక్కడ చిన్న వినిఫర్మ్ ఏంటంటే ఏదో ఒక నెంబర్ పడలేదు కదా మీరు ఒక్కేకండి టెన్ ఫింగర్స్ ఏదో ఒకటి పడుతుంది సో అది మీరు అయితే సెలెక్ట్ చేసుకొని మనకి క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది అయితే అలా అయిన తర్వాత ఏం చేస్తారంటే యాజీజ్గా మంత్ర ఆర్టీ సర్వీస్ అని అడుగుతుంది ఈ విధంగా మంత్ర ఆర్టీ సర్వీస్ ఓకే చేయమంటుంది ఓకే చేస్తారు చేసిన తర్వాత ఫింగర్ పెట్టిన తర్వాత స్కాన్ చేస్తారు సో ఈ విధంగా స్కాన్ అయిన తర్వాత మనకు పూర్తి వివరాలు అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రాసెస్ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులో లేని కుటుంబాన్ని ఏ విధంగా జోడించాలి అలాగే కుటుంబ సభ్యుల్లో ఏ వ్యక్తి కనబడట్లేదో ఆ వ్యక్తిని ఏ విధంగా ఆరోగ్యశ్రీ కార్డులు యాడ్ చేయాలైతే మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో ఏ స్టెప్ అయితే మీకు అర్థం కాలేదో ఆ స్టెప్ను మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు అనేది ఆన్సర్ ఇస్తాను సో ముందుగా ఈ వెర్షన్ రావాలనుకుంటే మీ దగ్గర ఉన్న గ్రామ్ వాలంటీర్ యాప్ ఉంది కదా దాన్ని ముందుగా అప్డేట్ చేయండి అప్డేట్ చేసిన తర్వాత వన్ పాయింట్ సెవెన్ వెర్షన్లోకి అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అవుతుంది సో ఓల్డ్ వర్షన్ అయితే కాదు ఈ ఓల్డ్ వెర్షన్లో కాకుండా ఈ వ్యాషన్ వచ్చేస్తే ఈ విధంగా అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఉపయోగపడితే మన వాలంటీర్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా చేయవలసిన ప్రాసెస్ కాబట్టి సో నిన్నైతే మీకు సేవలు అనేది ఏ విధంగా ఏ విధంగా చేయాలో వివరించాను సో ఆ వీడియో కూడా మీకు చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఆ వీడియో లింక్ అని ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఆ ప్రాసెస్ కూడా తెలుస్తుంది నిన్న ఎందుకు చేయలేదంటే సో ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండి రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో చెప్తే అయిపోయేది కాదు అందుకను నిన్న అది ఫైవ్ మినిట్స్లో చేయడం జరిగింది చాలామంది సార్ ఈ ప్రో ఈ ప్రాసెస్ కూడా చెప్పేస్తే బాగుండు కదా అని అడుగుతున్నారు సో అలా చెప్తే మీకు కూడా కొంచెం క్లమ్జీగా అర్థం కాకుండా ఉంటుంది ఉంటుంది తర్వాత మీరు తల పీక్కోవాల్సి ఉంటుంది అందుకని రెండు వీడియోలు చేయడం జరుగుతుంది తప్ప మరే ఉద్దేశించి కాదు సో ఈ వీడియో కూడా చాలా లెంతి వచ్చేసింది ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో ఫైవ్ మినిట్స్ లోపే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయాలనుకోవట్లేదు మన వీడియోలు ఇప్పుడు చూసినట్లయితే టూ త్రీ మినిట్స్ ఉంటాయి అంతగా ఎక్కువ అయిపోతే ఫైవ్ మినిట్స్ ఉంటాయి తప్ప ఎక్కువ అయితే ఉండదు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను తప్పకుండా ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై హింద్ thank you right.